తెలుగుదేశ పార్టీ నేతల ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోయింది. నిత్యం రాష్ట్రంలో ఏదో పక్క రెవెన్యూ అధికారులపై టీడీపీ నేతల దాష్టికానికి రెవెన్యూ అధికారులు విలవిల్లాడుతున్నారు. ఆఫీసుల్లో పనిచేయాలంటే ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి దాపరించింది. నిన్నగాక మొన్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ వనజాక్షిపై చేసిన దాడి మరవక ముందే తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లిలో రెవెన్యూ అధికారిపై టీడీపీ నేత శంకర్ రెడ్డి అధికార బలంతో విఆర్ఓ రామకృష్ణపై మీడియాలో కూడా చూపించలేని విధంగా దుర్భాషలాడిన సంఘటన వెలుగుచూసింది. శ్రీనగర్కు చెందిన స్థలాలు తప్పులుగా ఉన్నాయని వాటిని ఇప్పుడు సర్వే చేయడం కుదరదని అన్న విఆర్ఓపై టీడీపీ నేత తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. మేము చెప్పిన పనులు చేయకపోతే ఆఫీస్కు వచ్చి చంపేస్తామంటూ బెదిరింపుకు దిగారు. విఆర్ఓపై టీడీపీ నేత వ్యవహరించిన తీరుపై పలువురు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర విఆర్ఓలు ధర్నాకు దిగారు.